తెలుగు విద్యార్థులు సివిల్స్లో సత్తా సాటేందుకు బాలలత మేడం ఎంతో కృషి చేయడం జరిగింది. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎగ్జామ్స్తో పాటు ఇంటర్వ్యూస్ కూడా ప్రత్యేకంగా సిద్ధం చేయడం జరిగింది. ఈ ఏడాది వెలువడిన ఫలితాల్లో 9 మంది విద్యార్థులు ఈ సంస్థ నుండి సివిల్స్ సాధించడం జరిగింది. మరిన్ని వివరాలు మేడం నాని తెలుసుకుందాం. మేడం కంగ్రాచులేషన్స్. ఎంతమంది విద్యార్థులు మీ సంస్థ నుండి సెలెక్ట్ కావడం ఎలా ఉంది? సిఎస్బిఐఎస్ అకాడమీ నుంచి 9 మంది సివిల్స్ పాస్ అయ్యారండి ఈ సంవత్సరం. ఓవరాల్గా తెలుగు కుటుంబాల్లో చాలామంది, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పాస్ అయ్యారండి. ఇదంతా పిల్లల యొక్క హార్డ్ వర్క్, వాళ్ళ ఒక ఓపిక నిదర్శనం అండి. ఈ సంవత్సరం కోవిడ్ వచ్చినందువల్ల ఇంటర్వ్యూస్ మధ్యలో ఆగిపోయాయి, బట్ స్టిల్ మళ్ళీ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేసి పిల్లలు సక్సెస్ సాధించారండి. మనం ఇదంతా పిల్లల యొక్క ఘనత, పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం అని చెప్పుకోవచ్చండి. అండ్ సివిల్ సర్వీసెస్లో కోచింగ్ అనేది క్లాస్ రూమ్ లాగా కాదండి. వాళ్ళకి నిజంగా కాన్ఫిడెన్స్ బిల్డప్కి కోచింగ్ చాలా అవసరం అవుతుంది. మెయిన్స్ అప్పుడు కానీ, ఇంటర్వ్యూ అప్పుడు కానీ పిల్లలు విన్నట్టే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఈ ఇయర్ మనం చూస్తే పిల్లలు చాలా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారండి. ఒకళ్ళు జాబ్ చేసి వచ్చిన వాళ్ళైతే, ఒకళ్ళు క్రికెట్ ఆడి వచ్చిన వాళ్ళైతే, ఒకళ్ళు ఐఐటీ చదివి వచ్చిన వాళ్ళైతే, ఒకళ్ళు సామాన్యమైన బిఏ చదివి వచ్చిన వాళ్ళైతే, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. కానీ అందరూ బాగా కష్టపడిన వాళ్ళందరూ సక్సెస్ సాధించారండి. రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద తెలుగు స్టూడెంట్స్ అండ్ తెలుగు స్టేట్స్ అండి. ప్రత్యేకించి విద్యార్థులను ఏ విధంగా ప్రోత్సహించారు? ఇంటర్వ్యూ సమయంలో కానీ టెన్షన్ ఉంటుంది, ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చు? లేదండి, ఇప్పుడు మెయిన్స్ రాసేటప్పుడు వాళ్ళకి డ్రాఫ్టింగ్ స్కిల్స్ కొంత డెవలప్ చేయటం, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయటం, ఇలా రకరకాల స్కిల్స్ మేము డెవలప్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఎప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద ఈసారి తెలుగు విద్యార్థులు ఇటువంటి విజయాన్ని సాధించడానికి ప్రత్యేకించి వారిలో ఒక కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేయడంతో పాటు ఇటు చదువుతో పాటు అటు ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ కావాలో అవన్నీ కూడా గ్రాఫిక్ స్పీకింగ్ అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెంట్ను బిల్డ్ చేసి ఈ ఎగ్జామ్లో ప్రిపేర్ కావడంతో పాటు వారు సత్తాను సాటేందుకు అవకాశం కల్పించిందని మేడం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కోటితో మహేందర్, ఎంఎన్ఆర్ న్యూస్, హైదరాబాద్.